బాల్కొండ మండల కేంద్రంలో చారిత్రాత్మకమైన కమాన్ శిథిలావస్థకు చేరుకుందని కాలనీ వాసులు అంటున్నారు. సంబంధిత అధికారులు గుర్తించి కమాన్ ను పునరుద్ధరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో పోతమ్మగల్లి కమాన్ ప్రాంతంలో మనం ఉన్నాము. అయితే ఈ పోతమ్మగల్లి బాల్కొండకు గోల్కొండకు ఉన్నటువంటి ప్రాశస్తమైనటువంటి చరిత్ర బాల్కొండకు కూడా ఉంది. 8వ శతాబ్దంలో అల్లయ్యకొండయ్య అనే మల్లయోధులు ధర్మపాలన చేశారని ఇక్కడ చరిత్రకారులు చెప్తుంటారు. అంటే అల్లయ్యకొండయ్య అనే మల్లయోధులు ధర్మపాలన చేసినప్పుడు ఇక్కడ పోచమ్మ గల్లిగా, ఆర్మూర్ గల్లిగా, జల్లపురం గల్లిగా, కాజీ గల్లిగా ఈ గ్రామం చుట్టూ పూర్తిగా ప్రహరీ గోడ నిర్మితమై అనేకమైనటువంటి వాటికి సంబంధించిన శత్రువులు కూడా దాడి చేయడానికి వీలు లేని పరిస్థితిలో మరి దాంట్లో దంతపుమూలలు అమర్చబడి మరి ఉండేవట. సూర్యాస్తమయము అయ్యే సమయానికి ఈ యొక్క కమాన్లను ఏవైతే ఇక్కడ ఉన్నాయో వాటిని పూర్తిగా వారు బందు చేసి సిపాయిలు పైనుంచి కాపలా కాసేవారట. అయితే అప్పుడు ఎవరైనా శత్రువులు వస్తే వారిని గుర్తించి ఫిరంగి దళం నైపుణ్యంతో ఫిరంగి గుండుతో వారు యుద్ధం చేసేవారట. అంతేకాకుండా ఇక్కడ చరిత్ర ప్రాశస్త్యం కలిగినటువంటి బాల్కొండ కిలలో కూడా సొరంగ మార్గం ద్వారా శత్రువులను అంతమొందించేందుకు సిపాయిలు వెళ్ళేవారట. అయితే ఆ యొక్క సొరంగ మార్గం అనేటువంటిది నిర్మల్ బేస్ అని కూడా గతంలో చరిత్రకారులు చెప్తుంటారు. అంతేకాకుండా మరి ఇక్కడ ఆర్మూర్కి కూడా సొరంగ మార్గం ఉండేదట. ఇది కిల్ల ప్రాంతంలో ఇవన్నీ కూడా ఇప్పటికీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ మనం చూస్తున్నటువంటి ఈ కమాన్ ఏదైతే ఉందో ఇది బాల్కొండ గ్రామానికి చెందినటువంటి పోచమ్మగల్లి కమాను. దీనిని మరి ఇక్కడ స్థానికులు ప్రస్తుతము ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారంటే మరి ఈ కమాన్ని ఒక చరిత్ర చిహ్నంగా గుర్తించి వీటిని మరమ్మతులు నిర్మించి మరి దీనిని ఒక చరిత్రలో చూసే విధంగా దీన్ని బాగన్న చేయండి లేదా దీన్ని శాశ్వతంగా తొలగించండి అనే కోణంలో వారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు గల్లీవాసులు బెంబేలెత్తిపోతూ ఉన్నారు. దీని మీద అనేకమైనటువంటి విశేషర్పాలు తమ నివాస స్థావరాలను ఏర్పాటు చేసుకొని ఇక్కడి ప్రాంత వాసులకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. మరి వాళ్ళు ఇక్కడ స్థానికులు కోరుతున్నది ఏంటంటే బాల్కొండ వాస్తవులు పోచమ్మ గల్లి వాసులు మరి ఈ యొక్క చరిత్ర చిహ్నం ఏదైతే ఉందో దానిని బాగు చేసి పురావస్తు శాఖ ద్వారా ఒక చరిత్ర కట్టడంగా గుర్తించి ఉంచాలా లేదా దాన్ని శాశ్వతంగా తొలగించాలనేటువంటి భావంతో వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ బాల్కొండకు కూడా గోల్కొండలో ఉన్నటువంటి చరిత్ర ప్రాశస్త్యం ఉంది. ఈ కమాన్ ప్రస్తుతం బీటలు వారి ప్రమాదకర స్థితికి చేరుకుంది. అయితే దీనిని తక్షణమే ప్రభుత్వం కానీ పురావస్తు శాఖ కానీ దృష్టిని సారించి వెంటనే మరమ్మతులు జరిపి చేయాలని చెప్పేసి స్థానికులు కోరుతా ఉన్నారు.